హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అనమాట. ఇది పూజల టైంలో మనం త్వరగా చేసుకోగలిగే ప్రసాదం అండి. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో టేస్టీగా తయారు చేయడం ఎలా చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఆప్షనల్ అనమాట, ఏమంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బాదం అండ్ పిస్తా, బ్లాక్ కిస్మిస్ అండ్ వైట్ కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు అదే నేతిలో మనం బొంబాయి రవ్వ లేదా అది ప్రసాదం రవ్వ అంటారు కదా నూక, అది నూక ఒక కప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అదే నెయ్యిలో. సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా రంగు మారుతూ ఉండాలి, కానీ నల్లపడకూడదు అనమాట, మాడకూడదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంకో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఒక అరకప్పు వరకు నెయ్యి యూజ్ చేశానండి. మీరు మీకు ఇష్టమైతే యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వేరొక పక్క ఒక గిన్నె తీసుకొని అందులో 4 కప్పులు అనేది నీళ్లు పోసుకొని మరిగించుకోవాలండి. మనం 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అందులో చిటికెడు అంటే చిటికెడు మనం పసుపు వేసుకుంటున్నానండి. కలర్ కోసం మీకు ఆప్షనల్ అనమాట, మీరు ఏదైనా కలర్ కూడా యూజ్ చేయొచ్చు. కొద్దిగా ఒక యాలకు కూడా వేసి మన నీళ్లు మరిగించుకుంటున్నాను. ఇదే టైంలో రవ్వ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఒక 5 నిమిషాల వరకు వేపుకున్నాను. మంచి టేస్ట్ కోసం, ఒక డిఫరెంట్ టేస్ట్ బాగుండడం కోసం నేను లవంగాలు వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ మరబెట్టుకున్నాం కదండి, అది కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒక్కసారిగా పోస్తే మొత్తం పొంగిపోతుంది అనమాట. మొత్తం కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, అసలు మన న్యాచురల్గానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం చల్లారినా కూడా అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ గట్టి పడకుండా ఉంటుంది అనమాట ఇలా చేస్తే. సో నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు నేను షుగర్ తీసుకున్నానండి, పంచదార అనేది. మీరు ఇంకా స్వీట్ తింటారు అనుకుంటే 1.5 కప్పు తీసుకోవచ్చు, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. మేము తక్కువ స్వీట్ తింటాం కాబట్టి నేను 1 కప్పు మాత్రం తీసుకున్నాను. సో చూసారు కదండి, ఇది 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఈ స్టవ్ అయితే మనం సిమ్లో పెట్టుకొని లేదా ఆఫ్ చేసుకుంటే మంచిది అనమాట, ఇంకా రెడీ అయిపోయినట్లే. చివరిలో కాస్త పచ్చికరపూరం వేసుకున్నానండి. చిటికెడు అంటే చిటికెడే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. పచ్చికరపూరం వేయటం వల్ల టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. మనం గుడిలో పెట్టిన ప్రసాదంలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటే చాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కేసరి అనేది మీరు ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని తినండి, చాలా చాలా రుచిగా ఉంటుంది.